ఇంత మధురం ప్రియురాలు అంత కఠినమనేది ఈ ప్రేమికుడి విషయంలో రుజువైంది మనస్ఫూర్తిగా ఇష్టపడిన అమ్మాయి కారణంగా తను చాలించాల్సి వచ్చింది అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నాక పెద్దలు ఒప్పుకుంటే అది పెళ్లి పీటలు ఎక్కుతుంది ఈ ప్రేమ ప్రయాణంలో అబ్బాయి మనసు మారిపోయి ప్రియురాలకి హ్యాండ్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి అలాగే లవర్ కు గుడ్ బై చెప్పి తల్లిదండ్రులు చూసిన సంబంధాలు చేసుకుని వెళ్లిపోయిన అమ్మాయిలు ఉన్నారు కానీ నేడు తాము మగవాళ్లతో ఎందులో తీసిపోలేదని నిరూపించుకునేందుకు అమ్మాయిలు మరింత మితిమీరుతున్నారు రోజు రోజుకు వీరిలో ఉన్న బేబీ అవతారం బయటకు వచ్చేస్తోంది అంతేనా బాయ్ ఫ్రెండ్ ను చిత్రహింసలకు గురిచేస్తున్నారు ఈ వేధింపులు తాళలేక ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే గాజువాకలోని చినగంట్యాడ శ్రీనివాస్ నగర్ చెందిన కోసనం భాస్కర్రావు బాబీ అనే యువకుడు ఏవీకే డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు జమీమా అనే యువతి విజయవాడ కాలేజీలో నీట్ కి ప్రిపేర్ అవుతుంది గత కొంత కాలంగా బాబీ జమీమా ప్రేమించుకుంటున్నారు ఈ క్రమంలో తన్ను పెళ్లి చేసుకోవాలని జమీమా కోరుతోంది అందుకు ఇది సరైన సమయం కాదని బాబీ సర్ది చెప్పుకుంటూ వచ్చాడు చివరకు అతడు పెళ్లి చేసుకోడన్న భయంతో అతన్ని బెదిరించడం మొదలు పెట్టింది యువతి పెళ్లి చేసుకోకపోతే నీపై కేసు పెడతానంటూ బెదిరిస్తూ వచ్చింది అట్రాసిటీ కేసు పెడతానని అనటంతో ఆందోళనకు బాబి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు దీపావళి పండుగ రోజు బలవన్ మరణానికి పాల్పడ్డాడు తమ కొడుకు మరణానికి జమీమా అనే యువతి కారణమని అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పెళ్లి చేసుకోనని చెప్పడంతో యువతి భయపెట్టేందుకు ఏకంగా పోలీస్ కేసు పెడతానడంతో బాబీ పాయిజన్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు ఆ అమ్మాయిని విచారించే అవకాశాలున్నాయని సమాచారం మరి యువకుడి మరణానికి కారణమైన ఈ యువతిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి